నిన్న రాత్రి జరిగిన ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన వ్యక్తి ఆయన ఒక స్కామ్లో ఆయన కూడా భూములు అమరావతిలో కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ ఆయనతో పాటు ఇంకో పన్నెండు మందో ఎంతమందినో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని తెలియగానే దేశంలో ఉన్న శక్తులన్నీ కలిసి అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ శక్తులు ఏకమయ్యాయి అన్నట్టుగా కదలిక ప్రారంభమైంది పాపం దాంట్లో కోర్టును మేమేమో అన్నట్లు అనదలుచుకోలేదు కూడా కానీ ఆ తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూస్తే ఎఫ్ఐఆర్లో అసలు ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాంట్లో కంక్లూజివ్ ఏముండదు ఇన్ఫర్ ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేసింది అక్కడ అక్యూజ్డ్ అన్నంత మాత్రాన వాళ్ళ ప్రతిష్టకు భంగం లేదు లేదా వాళ్ళ ఇమ్మీడియట్ ఏదో శిక్ష పడే అవకాశాలు లేవు ఎవరో దుందుడుకుగా ఏదో చేయగలిగిన ఇది కూడా లేదు అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కూడా ఎవరైనా వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించో వాళ్ళ వ్యక్తిత్వ హననమో లేదా ఇంకే రకమైన ఏదన్నా అలాంటివి ఉండి అది కూడా సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక ల్యాండ్ డీల్కి సంబంధించి ఆ పర్టికులర్ ఫీ టైంలో ఫ్రేమ్లో అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ల్యాండ్ కొన్నారు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అందులో ఉంది ఇది వైల్డ్ అలిగేషన్ కాదు ఎస్ ఇంతకుముందు కోర్టులు రిస్ట్రెయిన్ చేసే స్పెక్యులేటివ్ స్టోరీస్ ఏదైనా వేస్తున్నారన్నా పరువుకు ఆధారాలు లేకుండా పరువుకు భంగం కలిగించేలాగా ఏదైనా ఊహాగానాలు చేశారన్నా ఇలాంటి వీటి మీద రియాక్ట్ అయ్యి అది నిజంగా అవసరం కూడా ఆ మాత్రం వ్యక్తి భద్రతకు వాళ్ళ 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 సేవల వాళ్ళ పరువు ప్రతిష్టలకు న్యాయస్థానంలో అండగా నిలబడడం అనేది అది ఎక్కడైనా జరిగేది దాన్ని అందరు అప్రిషియేట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ దానికి సంబంధం లేదు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఒక ఇండిపెండెంట్ సంస్థ ఒక వ్యవస్థ దానికి రిపోర్ట్ ఇచ్చింది ఒక ఇండిపెండెంట్గా ఒక చట్ట రూప చట్టం ద్వారా ఫామ్ అయిన సిట్ ఆ చట్టం చేసింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం జీవో తెచ్చింది పకడ్బందీగా ఎలాంటి ఆషామాషీగా చేసినది కాకుండా పెట్టిన దానిలకు ఏదైతే నేమ్ పెట్టారో వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని అంటూ వచ్చినప్పుడు దాని మీద అంత వేగంగా ఇంకా అడిగిన వాళ్ళకి చెప్పాల్సింది పోనిచ్చి అయ్యా దీనివల్ల ఏం మీ ప్రతిష్టకు భంగం లేదు ఒకవేళ ఎంక్వైరీలో ఇది కాకపోతే మీరు బయటకు వచ్చేస్తారని చెప్పాల్సి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన తరుణంలో ఆగ మేఘాల మీద కోర్టు తీర్పు రాత్రి పదికి రావడం తొమ్మిదిన్నరకో ఎంతకో దాని మీద మరీ విశేషం సోషల్ మీడియాను కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఎక్కడ కానీ ఇది రాకూడదని సెంట్రల్ బ్రా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ డీజీపీకి ఇక్కడ ఇవ్వడము ఇక్కడ నుంచి ఐఎన్పిఆర్ మొత్తం విత్ ఫోర్త్ విత్ ఇది చేయాలని ఆదేశించామనేది అనేది కొంచెం విశేషంగాను ఒక కొత్త అన్ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్గా అనిపిస్తోంది అని మేము భావిస్తున్నాం ఒక పార్టీ భావిస్తోంది ప్రభుత్వం భావిస్తుంది నేను ఇప్పుడు ఇంత అంటే దీంట్లో ఎవరికో ఏదో చులుక్కుమని చీమ కుట్టినట్టో ఇంకోటో లేదా నొప్పి కలిగిందని పెద్దలైతే వాళ్ళకు ఇలాంటి ఇది ఉంటుంది ఒక న్యాయం ఉంటుంది మామూలు సామాన్యుడికైతే ఒక న్యాయం ఉంటుందా అనే డౌట్ వచ్చేటట్టు అనుమానం కలిగేటట్టు తీర్పు ఉందని మేము భావిస్తున్నాం సామాన్యుడి వైపు నిలవాల్సింది ఈ ఈ వేగం దాంట్లో నిలబడితే బాగుండేది అలాంటిది ఎవరో ఒకరిద్దరిని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ ఇలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ఉండే ఆ నిష్పాక్షిక మీద 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 ఉండే నమ్మకం సడలితే దానికి ఆ వ్యవస్థ బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప వేరే వాళ్ళని ఎవరు నిందించి క్వశ్చన్ చేస్తున్నారని నేను తప్పు అవుతుందని మేము భావిస్తున్నాం ఈరోజు ఇది మన అభిప్రాయము ఏదో నిన్ను అన్నట్టు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇవి చేసిన కేసులు అంటూ ఆర్గ్యూ చేస్తే దాదాపు కోర్టు కూడా దాంతో ఏకీభవిస్తున్నట్టు మాట్లాడింది ఇవి మా మావి కూడా కాదు రాజదీప్ సర్దేశాయ్ ఈయన ప్రముఖ ఎడిటరు నేషనల్ టీవీ ఛానల్ ఇది అందరికీ తెలిసిన వ్యక్తి అంటే ఏ రకంగానూ ఒక న్యూట్రల్ ఆబ్జెక్టివ్ వాయిస్ ఆయన ట్వీట్ పెట్టారు ది స్టోరీ దట్ కాట్ మై ఐ వెన్ యాన్ ఆమ్ ఆద్మీ ఈజ్ నేమ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్ బీ ప్రిపేర్డ్ ఫర్ వర్స్ట్ వెన్ ఎ కాస్ ఆద్మీ ఈజ్ నేమ్డ్ గెట్ ఎ గ్యాగ్ ఆర్డర్ యాజ్ అర్లీ యాజ్ ఏ ఏఎస్ఏపి ఇది తర్వాత ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సీ ఇది వేరే డిఫరెంట్ వన్ ఇది ఈయన రాజ్దీప్ సత్యసాయి గారు పెట్టిన ఇది ఏదో మేమంటే ఎందుకంటే మా కర్మ గాలి పొలిటికల్ దీంతోనే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనే ఆలోచన మా ప్రత్యర్థులకే కాదు కేసులు మీద వాదిస్తున్న వాళ్లకు కేసులు వింటున్న వాళ్ళకు కూడా అలాంటిదే కలిగి కలిగి అది ప్రజలే కూడా పంపాలనే ప్రయత్నం జరుగుతుందేమో అని అనుమానం వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఇల్లు ఇంటి కప్పు మీద కూర్చొని అరిచినా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చేసినవి ఏం చేసినా ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మా మీద కష్ట సాధింప కష్ట దేర్ దర్స్ ద మీనింగ్ ఎందుకంటే బట్టలు విప్పి నిలబెట్టేది వాళ్ళనే కాబట్టి నొప్పి తగిలేదు వాళ్ళకే కాబట్టి ఈ సమయంలో కక్ష సాధింప కాదా అనే తేల్చాల్సింది ఒకటి ఉండగా అసలు తప్పు జరిగిందా లేదా అని తేల్చాల్సిన ఇష్యూ మీదనే కక్ష సాధింప అనేది తీసుకొచ్చి దానికి మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళని తప్పించాలని చూడడమో వాళ్ళు తప్పించుకోవాలని చూడడమో దాన్ని వాళ్ళని రక్షించడము అంటే దొంగలకు ఇది ఇవ్వడం లాంటిదే అని భావిస్తున్నాను వాళ్ళకు రక్షణ ఇవ్వడం లాంటిదే నేను ఒకరి మీద కంప్లైంట్ చేస్తే నేను ఒకరి తప్పు ఎత్తి చూపితే నాకు లోపల కోపం ఉండి నేను చేయొచ్చు కానీ అసలు వాడు తప్పు చేశాడా లేదా మా ఇంట్లో దొంగతనం జరిగింది దొంగతనం జరిగి దొంగ దొంగతనం చేశాడని నేను నమ్మినవాడు దొంగతనం చేసిన వాడు వాడే అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి నేను కంప్లైంట్ చేస్తా నువ్వు కక్ష ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి నీ ఇది చల్లదు అని అంటే అది కోర్టులు కోర్టులు కూడా అలాంటి ఒపీనియన్కు ఏదైతే ప్రీ మెడిటేటెడ్ దీనికి రాకూడదంటారో అలాంటి దానికి వచ్చింది అనే అభిప్రాయం కలిగించే రకంగా న్యాయస్థానాలు అది ఉన్నత న్యాయస్థానాలు వ్యవహరించడం అనేది బాధ కలిగించే విషయం ఇంకా ఈయన సిద్ధార్థ భద్రాజన్ ఇంకో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు ఈయన ఈయన పెట్టింది అంటే ఇవి దే రిఫ్లెక్ట్ ఏదో మా పొలిటికల్ పార్టీ గానో నా వ్యక్తిగతమైన దీని గానో కాదు మూడ్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ పీపుల్ హూ మ్యాటర్ ఇది తెలిసేది Rest in peace, RIP. AP land scam FIR story. You lived, you lived a short but eventful life. Thousands of FIRs are booked daily. You alone will remain under wraps, unreported, uninvestigated. Real story is this he who decides how or when this probe proceeds. విల్ వీల్డ్ రియల్ పవర్ ఇన్ ఇండియా ఎవరైతే దీన్ని నిర్ణయిస్తారో అసలు ప్రోబ్ ఉంటుందా ఎప్పుడు వారే రియల్ పవర్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ కోర్టు తన చేతుల్లోకి తీసుకుంది ఎట్లా తీసుకుంటోంది అసలు ప్రాథమిక రిపోర్టు ఫైల్ చేయగానే తీసేసుకుంటోంది నాట్ ఏదో దర్యా అసలు దర్యాప్తు విచారణ పోనీ కోర్టు చేయగలదా చేయలేదు కదా దర్యాప్తు పోనీ ఈ దర్యాప్తు సంస్థ వద్దు మా ప్రభుత్వం అందుకే అడిగింది సిబిఐతో చేయించమని పోనీ దాంతో ఒప్పుకుంటారా అసలు ప్రోబే వద్దంటారా ఏది మీ దగ్గర లాయర్లు వాదించిన వాళ్ళ తరపు అతను ఎవడో పార్టీ తరపున వాదించిన వాళ్ళు అలా మరీ ఏకంగా ముఖ్యమంత్రిని కూడా చేర్చమని ఆయన రిక్వెస్ట్ మరి ఎందుకో కోర్టు ఆయన వదిలేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి ఒక ఇది లైన్ తీసుకుని ఇంకా ఆయనకేం పని లేనట్టు ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఏమి పని లేదు ఎలాంటి లేదు ఈయన అలెగ్జాండరా లేకపోతే ఇంకొక ఏదో వరల్డ్ హీరోనా ఒక ఒక అడ్వొకేటు అంతకుముందు ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీ కార్యకర్త ఆ కార్యకర్తగా చేసిన వ్యక్తికి అడిషనల్ అడ్వకేట్గా జనరల్గా ఉన్నప్పుడు చేసిన తప్పు అని మేము భావిస్తున్నది ఆ విచారణ దర్యాప్తు సంస్థ భావించినది ప్రాథమికంగా అతని తర్వాత అడ్వకేట్ జనరల్ అయ్యాడు ఇప్పుడు ఇది అయ్యాడు ఆయన కోర్టును కదిలించడం ఏంది ఓ పక్క ఆయన మెయిన్ పిటిషన్ రిట్ రెట్ పిటిషన్ ఉండగా నిన్న అయ్యే అనుబంధ పిటిషన్ వేయడం ఏంటి మీద ముకుల్ మొకులు రోక్తగి లాంటి ఆయన ఎవరు చూడకపోయినా ఆ పేరు వినగానే కోర్టులు లక్షలు కనపడే గంటకు లక్షల్లోను రోజుకు కోర్టు కోర్టులలోను కనపడ చార్జ్ చేస్తాడని అనుకుంటున్నాను అంత ప్రముఖ లాయర్ అంటారు అలాంటి వ్యక్తిని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఎట్లా హాయిదా చేశాడో లేదా ఆయన ఉచితంగా చేస్తున్నాడు ఏమో తెలియదు ఇంకోలు లాయర్ ఎవరో వచ్చారు ఆయన కూడా ప్రముఖుడేమో ఇవన్నీ ఏం సూచిస్తాడు సిద్ధార్థ వరదరాజన్ను రాసింది సటైర్ ఆయన సటైర్గా ఆయన అన్నాడు ఇవన్నీ ఇది మేము మాట్లాడుతుండగానే ముందు దాని దానికి సంబంధించి అసలు ఈరోజు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిందండి వర్లరామయ్య అనే టీడీపీ నాయకుడు ఆలపాటి రాజేంద్ర అనే టీడీపీ నాయకుడు ఆయన మాజీ మంత్రి ఒకరు మాజీ ఎమ్మెల్యే ఈయన జనరల్ సెక్రటరీ హోదాలో వేసినట్టున్నారు వీళ్ళు ఒక రిట్టు వేశారు క్లెయిమింగ్ దెమ్జల్స్ ఎస్ ఓఆర్ టీడీపీ లీడర్స్ అంటూ టీడీపీలో ఒక అధికార హోదాలో ఉన్నామంటూ సీకింగ్ ది కోర్ట్టు క్వాష్ ది జీవస్ విచ్ గేవ్ షేప్ టు ది సిట్ అండ్ ఆల్ క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేస్తూ చేసిన జీవోలను మొత్తం క్యాన్సిల్ చేసేమని దాని మీద వాళ్ళు కూడా తర్వాత దాని మీద ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం ఇటువైపు నుంచి మేము ఏమని అడిగాము అయ్యా దీంట్లో సిబిఐని సెంటర్ కూడా మేము రాసాము సిబిఐకి రాసాము సిబిఐనికి విచారణ చేకబట్ట చేపట్టమని అడిగాము కన్సెంట్ ఇస్తూ టేకప్ చేయమని అవుతోంది ఇచ్చాము ఈ కేసులో వాళ్ళు కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా రెస్పాండెంట్స్గా ప్రతివాదులుగా చేరుస్తూ వాళ్ళని కూడా తీసుకురండి మా వర్షం చెప్తామని అడిగాము మేము అనుబంధం పిటిషన్ ప్రభుత్వం ఈ వైపు నుంచి ఓటేసినారు విచిత్రంగా ఈరోజు దానిల మీద కూడా డైరెక్షన్ వచ్చింది ఏవైతే వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్ల మీద దీనికి సంబంధించి అనుబంధ పిటిషన్ వేసి స్టే అడిగారో అది ఈరోజు ఇచ్చేశారు జివోలు రెండు క్యాబినెట్ సబ్ కమిటీని వేసిన వేస్తూ ఇచ్చిన జీవో ప్రభుత్వం అలాగే సిట్ని వేస్తూ వేసిన ఇచ్చిన ప్రభుత్వం రెండు మీద స్టే ఇచ్చేశారు వేరేస్ గవర్నమెంట్ వేసిన రెస్ రెస్పాండెంట్స్గా చేర్చమని యాక్చువల్ విచ్ బ్రాడెన్స్ది విస్తృతం చేస్తుంది నిజంగా ఎవరైనా కోర్టు కానీ జడ్జీలు కానీ న్యాయమూర్తులు కానీ ఇంకెవరన్నా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకులను ఇచ్చేయడం చేయడం కోసం వేధించడానికో మరొకందుకో చంద్రబాబు నాయుడు గారిని ఆయన సుపుత్రుణ్ణి వేధించడానికో ఈ పని చేసింది అనుకుంటే దానికి విరుగుడైన మాకు సంబంధం లేని జాతీయ స్థాయి అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం మాకు సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ కాదు అప్పుడన్నా ఆయన పార్ట్నర్ మేము పార్ట్నర్లం కాదు ఆ సిబిఐ చేయమని అడిగాము కాబట్టి న్యాయమూర్తులు దాన్ని అలవాటు చేసి దాన్ని కూడా తీసుకురండి ఉంటుంది నిజానికి అది విరుగుడు నిజంగా కోర్టు భావిస్తుంటే న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు ఇందులో ఏదో కక్ష సాధింపు ఉంది పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని అనుకుంటుంటే చేయాల్సిన పని ఏంటంటే ఆ వేసిన వర్లరామయ్య గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో అయ్యా వీళ్ళు అడుగుతున్నది వాళ్ళే కాదు వాళ్ళని కూడా తీసుకురమ్మంటున్నారు లెటర్స్ అలౌద్ధమ్ వాళ్ళని రానివ్వండి వాళ్ళ ఆర్గ్యుమెంట్ విందాం వీళ్ళది విందామని అని చెప్పడానికి అవకాశం ఉన్న చోట అలాగే నిజంగా వాళ్ళు అనుకుంటున్న నిష్పాక్షికతకు మేము ఒకవేళ పక్షపాతంతో అనుకుంటే అవకాశం ఉన్న చోట అది పక్కకు అదేమో డిస్మిస్ చేస్తారు దీనేమో వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్లు ఏమోదేమో ఇమీడియట్ స్టే ఇచ్చేస్తారు చిత్రం ఏంటంటే ఇప్పుడు వస్తుంటే చెప్పారు ఈ విషయం బోండా ఉమా ఉమామహేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు ఈ కేసు ఈ ఈరోజు లిస్ట్ వస్తున్నాయనే విషయం కూడా అడ్వకేట్లతో సహా అందరికీ నిన్న రాత్రి ఏడున్నర తర్వాత తెలిస్తే ఐదు గంటలకు ఐదున్నరకో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన చెప్పేస్తాడు రేపు వీటి మీద కూడా తీర్పు వస్తుంది అని ఎలా తెలుసాయనకు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా ఇది ప్రయోజనాలు ఇవి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి సామాన్యుల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వ వ్యవస్థ విచ్ ఈజ్ కాంపిటెంట్ దాని దాని బాధ్యత దాని ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వము వ్యక్తి స్వేచ్ఛను అమాయకులను హరించినా లేదా న్యాయానికి అవకాశం లేని వాళ్ళు న్యాయం పొందడానికి అవకాశం లేని వాళ్ళు ఆసక్తులు అలాంటి వాళ్ళ మీద దౌ దౌర్జన్యాలు దౌష్ట్యాలు చేసిన చట్టాన్ని అడ్డం చేసుకొని అధికార పార్టీగా మేమేదన్నా చేసినా అసలు క్వశ్చన్ చేసే బిగిస్తే అర్థం ఉంటుంది అలాంటిది ఒక చట్ట ప్రకారము ఉన్న అధికారాలు యూజ్ చేసుకొని చేస్తున్న దాని మీద ఉన్న ఇచ్చింది మాత్రం అందులో మీడియాకు గ్యాగ్ ఆర్డర్ అడగడము గ్యాగ్ ఆర్డర్ అసలు ఆ మాట వినడానికే ఇదిగా ఉండే గ్యాగ్ అంటే నోరు నొక్కేయడం నోరు కట్టేయడం మాట్లాడకుండా నోరు బిగించి కట్టేయడం ఆర్డర్ ఇవ్వడం అనేది కొంచెం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఓవర్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది ఇందులో ఎవరిని సారా కాపాడడానికి మళ్ళీ అడుగుతున్నాం ఓ మాజీ అడ్వకేట్ జనరల్ ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ అయ్యారు దమ్మాలపాటి శ్రీనివాస్ను ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అది కూడా ఆర్డర్లు మెన్షన్ చేశారు ముగ్గురు రక్తంగా అడిగారంట ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్లు కూడా ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్లు డాటర్ను అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా ఒక దీంట్లో తెలిసి ఉండొచ్చు తెలియక అది ప్రూవ్ కావాల్సిన విచారణ దర్యాప్తు తర్వాత కోర్టు విచారణ తర్వాత ఏదైనా చేసి ఉంటే ఆ యాక్షన్స్ను ఆ డీట్స్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కాగ్నిజెన్స్ లేకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోకూడదా తీసుకున్న దాని మీద అక్కడే మీరు నొక్కేస్తే న్యాయం జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది మళ్ళీ అడుగుతున్నాం కొద్దిమందికి మాత్రం ఒక రకమైన న్యాయం మిగిలిన అందరికీ డిఫరెంట్ న్యాయము ఉంటుందా అని న్యాయస్థానాలు అడగాలనిపిస్తుంది రెండవది ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో దాని గురించి కూడా చెప్పాలి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత చేసిన మొత్తం దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఇంటర్నల్ ట్రే ఇది ట్రేడింగ్ జరిగింది ఇది లోపల ఉన్న విషయం తెలిసి వీళ్ళు దీని నుంచి బెనిఫిట్ పొందారు అనేది చెప్తూనే వస్తున్నాం మా పార్టీ చెప్తోంది మా నాయకుడు ఎక్కడైనా చెప్తున్నాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ విషయం మేము చెప్పి మరీ ఎన్నికలకి వెళ్ళాం మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దాని మీద ప్రధానంగా అమరావతి స్కామ్ రాజధాని ఆ దాని మీద ఆ భూముల దీని మీద విచారణ జరిపిస్తాము దర్యాప్తు జరుగుతుంది దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ మిగిలినవన్నీ ఉన్నా ఇది వేల కోట్ల కుంభకోణం ఆ కుంభకోణం రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేశారు దానికి ఆధారాలతో సహా ఇప్పటికే ఉన్నాయి మేము ప్రభుత్వంలో వచ్చినాక అందరి దాన్ని లాజికల్ ఎండ్కి పుష్ చేస్తాము దోషులు ఎవరున్నా కూడా వదిలేదు లేదని ఆయన డంకా పద బజాయించి డంకా పదంగా మొత్తం గంటా పదంగా ఎన్నికలకు ముందు నుంచి చెప్పారు ఎన్నికల్లో కూడా చెప్పాం దాని మీదనే ప్రజలు తీర్పిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు యాభై ఒక్క శాతం ప్రజలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిక్షేపంగా మీరు దర్యాప్తు చేసుకోండి అన్నారు డెమోక్రసీలో ఎనీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ ప్రభుత్వాలు చేసిన మిస్డీడ్స్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంది హక్కు ఉంది అది డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన హక్కు ఎస్ నిజంగా కక్ష సాధింపు ఉంటే దర్యాప్తులోనో విచారణలో తర్వాత కోర్టుకు పోయిన తర్వాత విచారణలో భాగంగా ఫైనల్గా తేలాల్సింది అసలు మొదలు పెట్టడానికి ముందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయగానే జడ్జిమెంట్ ఇవ్వడం అంటే దాన్ని ఎట్లర్థం చేసుకోవాలనో విఘ్నులైన మేధావులు అందరూ ఆలోచించాలి కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆబ్జెక్టివిటీ మామూలుగా అంటారు న్యాయదేవిత చూడదు దానికేం పక్షపాతం ఉండకూడదని కళ్ళకు కట్టేస్తారని వాళ్ళ ముందు ప్రజెంట్ చేసిన వాటిని చూసి జడ్జిమెంట్లు ఇస్తారని ఇక్కడ కాదు అట్లా కాదేమో అని అనిపించే రకంగా జరిగింది రెండవది ఇప్పుడు జరిగిన దీనివల్ల ఈరోజు కూడా కొట్టివేయడంతో మొత్తం అయితే అమరావతి స్కామ్ ఏదైతే జరిగిందని రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారో ఆల్రెడీ ఆధారాలతో సహా మేము కొంత పెట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసిందో కోర్టు డైరెక్షన్స్ వల్ల నేను ఆ పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ అక్కడ ఎవరై ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారనడానికి ఒక సుప్రీంకోర్టు కూతుర్లు కానీ న్యాయమూర్తి కూతుర్లు కానీ ఒక మాజీ అడ్వకేట్ జనరల్ కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేసి ఇక్కడ నుంచి పోతే నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి దారి తీసుకుని దారం తీగ లాగుతా పోతుంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన శక్తులు విజయం సాధిస్తున్నాయేమో అనే బాధ అనుమానం కలుగుతున్నాయి కాబట్టి దీని నుంచి వీలైనంత త్వరగా దీని మీద ఎలాగో సుప్రీంకోర్టుకు పోతాం ఇప్పుడు ఇచ్చిన తీర్పులే పరిగణనలే తీసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే అమరావతి మీద ఎవరు నోరెత్తడానికి లేదు గ్యాగింగ్ నాట్ గ్యాగింగ్ ది మీడియా గ్యాగింగ్ ది సిస్టమ్ గ్యాగింగ్ ది ఎగ్జిక్యూటివ్

అలాగే న్యాయం ఎక్కడైనా విన్నా నలుగురు వింటున్నప్పుడు ఏదైతే అరే బా ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది బేసిక్ న్యాయం దానికి కూడా ఇది రుచించట్లా ఈ విషయం గమనించాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా అట్లయితే అన్నిటికంటే బెస్ట్ పెద్దది ఉంది కదా చంద్రబాబు నాయుడు గారే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టినారు నా మీద ఇది చేసే ఇది చేస్తున్నారంటే అది కేసు అయిపోయినట్టేనా మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయని వీళ్ళందరూ అప్పుడు పిటిషన్లు వేశారు ఆ రోజు సుప్రీం సుప్రీంకోర్టులో నాకు బాగా గుర్తు అప్పుడు జడ్జిలు ఎవరో కానీ తప్పే ఉంది అంటే ఈయనకేమీ లేనట్టు గౌరవం ఏమీ లేనట్టు ఈయనకు అసలు అవసరం లేనట్టు ఏముంది అలిగేషనే కదా విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది కడిగిన ముఖ్యంలాగా నువ్వు బయటికి రావచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చినాయి మన కోర్టులు మరి ఆ రోజు కనపడలేదు గౌరవం అది ఇంకా ఇప్పుడు దమ్మలపాటి శ్రీనివాసన్ అయినా చిన్న పిపీలకంలో చిన్న దాంట్లో ఎవరు బాగా నిజంగా ఆయన వ్యక్తిగా రెస్పెక్టింగ్ కానీ ఎవరో తెలియదు నాకు ఆయన ఆయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కక్ష గట్టి ఈయన తీసుకొచ్చి ఈరోజు ఏదో స్టోరీ చూశాను వాళ్ళు బాధపడింటారు ఎర్ర నాయుడు అశోక్ గజపతిరాజు గారు వారిని ఈయనతో మమ్మల్ని పోల్చినారని వాళ్ళు అప్పుడు వేసినందుకు వాళ్ళది ఏందంట అచ్చెన్నాయుడుకు ఆయనకు అయిపోయిందంట ఇప్పుడు ఈయన వంతు అంట ఇంకా అట్లయితే వీళ్ళంతా ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన అందరి ఒక దెబ్బ కొట్టేస్తే అయిపోలే మాకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఇది చేస్తున్నాడు కొట్టే అయిపోయింది కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది అర్థం లేని వాదన ఇచ్చేసినాడు అవును అదే ఇష్యూ నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను మాకు మాకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇచ్చిన పథకాలు కానీ చేసిన అమలు చేసిన పనులు చేసిన పనులు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు ప్రచారం చేసుకోవడానికి జనం లేక అవి సింక్ చేసి ఎక్కడికి పోతామో పాజిటివ్ ఒపీనియన్ మరింతగా బిల్డ్ చేసుకో ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా మరింత కన్సాలిడేట్ చేసుకుంటామేమో ఏ పార్టీ అయినా చేస్తుంది ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాన్ని అడ్డం కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఒకటి సెకండ్ థింగ్ రోజు కూడా నేను చూశాను మామూలుగా ఎనీ గవర్నమెంట్ ఎక్కడో ఏదో జరుగుతుంటుంది మా ఆఫీస్లో కూడా కింద పోవచ్చు మీ ఆఫీస్లో కూడా పోయేసరికి టేబుల్ కనపడకపోవచ్చు ఇంకోటి పోవచ్చు ఎంక్వైరీ చేస్తారు ఆ రొటీన్ జరిగేవి కానీ ఖచ్చితంగా ఇప్పుడు రెండు రోజులు ఒక చోట ఏదో ఒకటి చేస్తున్నారు ఆ గట్టి అనుమానం చంద్రబాబు నాయుడు గారే ఇలాంటివి చేయిస్తున్నారేమో అని నిన్న ఈరోజు చూశాను అదేది దుర్గమ్మ గుడిలో వెండి ఇవి పోయినాయని వాళ్లే చేయించారేమో నా అనుమానం వాళ్లే చేయి లేకుంటే వాళ్ళకే త్వరగా తెలుస్తాయి ఆ విషయం నేను మంత్రి గారితో మాట్లాడితే ఆయన అన్నాడు సార్ నిన్న నేను మధ్యాహ్నం దృష్టికి రాగానే ఇమ్మీడియట్ పిలిచి యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన రికవరీ ప్లస్ ఎంక్వైరీ ఇది వేసాము అంటే చెప్పాము నేనన్నా ఇలాంటివి ముందే చేయండి బాబు మనకు మనం చూస్తే వీళ్ళు ఏ ఆసమష్ పొలిటికల్ స్థాయి దాటిపోయారు ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి ఇది అవుతారు దుర్గమ్మ గుడిలో ఇంతకుముందు కిరీటాలే లేచిపోయినాయి అప్పుడు ఎవరు ఏమైంది ఇప్పుడు బీజేపీ నాయకులు పోయి చూస్తున్నారు కదా ఆ రోజు ఏమయ్యారు ఆ దేవాలయాలు కూల్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ అప్పుడు కూరుస్తుంటే ఆ రోజు కనపడనివి ఈరోజు చిన్నది ఒక పూచికపుల్ల అటు ఇటు జరిగినా కూడా అలాగే తాంత్రిక పూజలు ఆలయాల్లో వీడియో ఫుటేజ్తో సహా దొరికాయి ఏమైంది అవన్నీ సో అప్పుడు అవి ఇప్పుడు చిన్న పూచిక పుల్ల ఏదైనా దాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నం ఈ పూచిక పుల్లని తప్పించే పని కూడా వీళ్ళే చేస్తున్నారు అని మా గట్టి అనుమానం స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాం వీళ్ళే చేస్తారు వీళ్ళే చూపిస్తారు వీళ్ళే అలిగేషన్తో వస్తారు మీరు ప్రశ్నిస్తారు